రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా భువనేశ్వరి బ్రాహ్మిణి ములాఖత్ అయ్యారు. భువనేశ్వరి బ్రాహ్మిణితో పాటు పయావుల కేసు కూడా వెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా భువనేశ్వరి బ్రాహ్మిణి ములాఖత్ అయ్యారు. భువనేశ్వరి బ్రాహ్మిణితో పాటు పయావుల కేసు వెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా భువనేశ్వరి బ్రాహ్మిణి అలాగే పయావుల కేసు కూడా ములాఖత్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మనిషా, ఈరోజు రాజమహేంద్రం సెంట్రల్ జైల్ కి మరి కొద్దిసేపటి క్రితమే నారా బ్రాహ్మణి అలాగే నారా భువనేశ్వరితో పాటు కేశవ్ కూడా ముగ్గురు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ములాఖత్ ముందే వస్తున్న ముందే కూడా చంద్రబాబుకి అక్కడ వైద్య పరీక్షలు చేయడంతో పాటు ముఖ్యంగా కూడా తన ఆరోగ్యం పైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం, నిత్యం కూడా ఆయనకి ఆ వైద్య పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది. వైద్య పరీక్షలు అనేసిన కూడా వీళ్ళ ముగ్గురు కూడా లోపలికి వెళ్లి ములాఖత్ అయిన పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లో 40 నిమిషాల పాటు లోపల చంద్రబాబుకు భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి అలానే ఎవరైతే క్యాషువల్ కూడా ముగ్గురు కూడా ఆయనతో మాట్లాడున్నారు. మాట్లాడిన అనంతరం కూడా వైఎస్ఆర్ పార్టీ అనుసరించాలి వ్యూహాలపై ఎటువంటి విషయాలు చర్చించాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తిగా క్యాషువల్ అయితే మాత్రం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. నేరుగా బయటకు వచ్చిన తర్వాత కూడా ఉయ్యలు క్యాషువల్ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడన్నారు. ఉదయం నుంచి కూడా రాజమహేంద్రవరం క్యాంప్ ఆఫీస్, నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ వద్ద అయితే మాత్రం పూర్తిగా టీడీపీ శ్రేణులు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ 2 రోజుల నుంచి ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాం ఏదైతే చంద్రబాబు సంబంధించి బెయిల్ పిటిషన్ పై బెయిల్ వస్తుందా అనే దాంట్లో కూడా టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఎంతో ముఖ్యంగా ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ ఎదురు చూసిన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు వరకు కూడా సాయంకాలం వరకు కూడా టీడీపీ సంబంధించి ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడ చర్చించిన పరిస్థితులు కొంచెం చెప్పొచ్చు. అయితే ఇటీవలే అక్కడ సంబంధించి గోరట్ల బుచ్చి చౌదరి కావచ్చు, మరొపక్క పెత్తాని సత్యనారాయణ కావచ్చు, అదే మరికొంతమంది కూడా అక్కడ మొత్తం చేరుకోవడం జరిగింది. చేరుకున్న అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా కూడా వీళ్ళ ముగ్గురు రాజమహేంద్రం సెంట్రల్ జైలుకి అయితే చేరుకుని ములాఖత్ అయిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో నేరుగా సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి క్యాషువల్ అయితే మొత్తం ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఏదో ఉందని చెప్పొచ్చు మనీషా. ఇవి బట్టి